తెలంగాణ విఠల్ గారు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఆ రోజు అరెస్ట్ అయ్యి జైలు జీవితం కట్టినప్పుడు కేసీఆర్ విభేదించిపోయినప్పుడు ఆ రోజు అక్కడికి వెళ్ళి మీరు కూడా నేరుగా అరెస్ట్ అయ్యారు, ఆయన కోసం మద్దతు తెలిపారు. ఈరోజు ఆయన ఎందుకు ఇంతగానం ఘోరంగా విభేదిస్తున్నారు మీరు? అరే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలు మీరు మద్దతు తెలిపినారు, 6 నెలలు కాగానే ఇదే కాంగ్రెస్ పార్టీ తిన్మార్ మల్లన్న అనే ఒక అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికలు నిలబెడితే ఎందుకు విభేదిస్తున్నారు? మేము వ్యక్తులతో విభేదించడం కాదు, సిద్ధాంతంతో కలుస్తాం, సిద్ధాంతంతో విభేదిస్తాం. తిన్మార్ మల్లన్న అనేటోడు ఒక మామూలు ఒక వేణుమాధవ్తో కలిసి నటించిన సినిమా కూడా ఏదో క్లిప్పింగ్ చూసినాం, మంచి ఆర్టిస్టు, ప్లస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకు వచ్చిన అని ఆయనే చెప్తున్నాడు. అట్లాంటి స్థాయి నుంచి ఇవాళ మొత్తం తిన్మార్ మల్లన్న గురించి మాట్లాడుకోలేని పరిస్థితికి తీసుకొచ్చిందంటే యాడ్స్ ఆఫ్. అయితే ఏ మనిషికైనా గమ్యం గమనం అనేది ఇంపార్టెంట్. నీవు చెప్తున్న సిద్ధాంతం ఏంటి, నువ్వు ఆచరిస్తున్నది ఏంటి? ఒకటి ఆ ఐన్యూస్లోనో TV5లోనో లేకపోతే V6లోనో చూస్తే, ముఖ్యంగా V6 అనేది తెలంగాణ భాష సంస్కృతికి ఒక ఎక్స్పెరిమెంటల్గా శాటిలైట్ ఛానల్, అంకం రవి గారు తన క్రియేటివిటీతోటి తెలంగాణ భాషని యాసని మెయిన్ స్ట్రీమ్ మీడియాకి చేసిన ఎక్స్పెరిమెంట్లో తిన్మార్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్. తిన్మార్ వార్తలు అనే ప్రయోగంలో ఒక చింతపండు నవీన్ అనే ఒక జర్నలిస్ట్ని గోసి గొంగడి పెట్టి మన గదరన్న తెలంగాణలో అదొక కల్చరల్ డ్రెస్ అది, దాన్ని పెట్టి అద్భుతంగా వార్తలు చేయడంలో తిన్మార్ వార్తలు టాప్లోకి వచ్చినాయి. తిన్మార్ వార్తలకు అందరు అడిక్ట్ అయ్యారు. అదొక ట్రెండ్ కొత్తది, అదొక ఒక ఆర్టిస్ట్కి ఒక ప్రయోగం చేయడం. ఆ తిన్మార్ వార్తల్లో వచ్చిన పేరుతోటి చింతపండు నవీన్ అనే వ్యక్తి తన పేరునే తాను మార్చుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఎవరైనా తల్లిదండ్రులు పెట్టే పేరు ఉంటుంది, నాకైనా మీకైనా ఉంటుంది, ఆ పేరును మార్చుకొని దాన్ని తిన్మార్ మల్లన్న అంటే తప్ప గుర్తులేరు. చింతపండు నవీన్ అనేది కూడా ఆయనే చంపేసాడు. సరే, అది ఆయన పర్సనల్ విషయం, పేరు మార్చుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది, అది చేసుకోవచ్చు. తర్వాత ఆయన ఏం చేసిండు, జాబ్ బంద్ చేసి జర్నలిస్ట్గా పొన్నాల లక్ష్మయ్య గారు PCC ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తిన్మార్ మల్లన్న ఫస్ట్ మీటింగు ఖమ్మంలో మా మామయ్య రిటైర్మెంట్ ఫంక్షన్కి ఉద్యోగ సంఘాల విటలన్న ఆయనను తీసుకొని వచ్చిండు. అప్పటిదాకా ఆయన గుర్తుపట్టలే, గోసి గంగడు వేసుకొని వచ్చిండు. ఈయన మన మునురు కాపు వ్యక్తే, మనోడు బీసీ, మనం సపోర్ట్ చేయాలంటే మా మామయ్య రిటైర్మెంట్ ఫంక్షన్లో కొన్ని వేల మంది మధ్యలో నేను పరిచయం చేసినాం. అప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడని ఖమ్మం వచ్చిండు. 2009లో ఫస్ట్ సారి పోటీ చేసినప్పుడు అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు టికెట్ ఇచ్చారు. సరే, అప్పుడు గెలవలేకపోయిండు, అయిపోయింది. ఆయన ఓడిపోయి బయటకు వచ్చేటప్పుడు తెలంగాణ జనసమితిలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గాడిద, ఈ గాడిదని వాడుకున్నాం, ఇప్పుడు గుర్రం వచ్చింది, గుర్రం ఎక్కుతున్నాం, ఓన్లీ రెడ్లు వెలమలు కమ్మలే చేయాలా, మనం చేయొద్దా అని చెప్పి చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ గాడిదైంది. గాడిదైన కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ జనసమితిలో జాయిన్ అయ్యి కోదండరామ్ గారి తర్వాత అత్యంత ఎక్కువ ఆదరణగా ఆ రోజు ఎల్బీ స్టేడియం అక్కడ మన స్టేడియంలో పార్టీకి డొనేషన్ ఇచ్చిండు 1,00,000 రూపాయలు. ఈయన సెకండ్ ప్రయారిటీ ఇచ్చారు కోదండరామ్ గారు పార్టీలో కూడా. వయసులో చిన్నోడు, ఈయన అసలు ఉద్యమంతో సంబంధం లేదు. ఈయన తెలంగాణ ఉద్యమంతో సంబంధం, తిన్మార్ మల్లన్నకి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ఏ ప్రజా సంఘాల్లో పనిచేయలే, ఎక్కడా ప్రజా ఉద్యమాల్లో అరెస్ట్ కాలే. ఆయన ఎంట్రీ తిన్మార్ వార్తల నుంచి టీవీ ఛానల్ V6 నుంచి Q News నుంచి ఎమ్మెల్సీ తర్వాత కోదండరామ్ సార్ పార్టీలో కొన్ని రోజులు అయినాక కోదండరామ్ సార్ నల్లికుట్లోడు, నాలోడు, వీడు మొత్తం రెడ్లకే చేస్తున్నాడు, వీడంతా రెడ్డి కులవాది లేడని బండనా బూట్లు తిట్టి బయటకు వచ్చాడు. మొన్న కాలు మొక్కినట్టున్నాడు 2 డేస్. అదే కోదండరామ్ సార్ అయిపోయింది. అయిపోయినాక బహుజనవాదం, అంబేద్కరిజం, దళితవాదం, కాన్షీరామ్ ఫోటో, అంబేద్కర్ ఫోటో, పూలే ఫోటో, రోజు వార్తల్లో జై భీమ్, అంబేద్కరిజం, దళితులంతా ఆయన దళితుడు అనుకున్నారు. చాలామంది మాకు కూడా తెలియదు ఆయన మునురు కాపని, అందరు దళిత, ఆయన భార్య దళితుడు, ఆయన దళితుడు అనుకోని చెప్పి దళితులు తమ ఛాయ్ పైసలు మటన్ పైసలు కూడా వేశారు. అడిగిండు ఇన్ఫాక్ట్ ఆయన, ఆయన అడిగిండు, వీళ్ళు కూడా నమ్మి చాలా మంది ఇప్పుడు పెడుతున్నారు. నేను 2,000 రూపాయలు వేసినా, నేను 500 వేసినా అని 100 మంది పెడుతున్నారు, తప్పు లేదు. క్రౌడ్ ఫండింగ్ తోటి ఒక ఛానల్ని అంత అద్భుతంగా నడిపిన ఘనత Q News 1,00,000 మంది లైవ్లో చూసే పరిస్థితికి తీసుకొచ్చిండు. ఇండియాలో ఏ శాటిలైట్ ఛానల్ కూడా అంతమంది లైవ్లో చూడని పరిస్థితికి తీసుకొచ్చిండు, దానికి హ్యాట్స్ ఆఫ్. అయితే 7200 అన్నాడు. 7200 ఏంటంటే ఎవరికి చెప్పాలి, చాలా రోజులు కొంతమంది 7+2 9 లక్కీ నెంబర్ అని కొంతమంది అన్నారు, కొంతమంది 7200 మూమెంట్ సమస్యలు ఉన్నాయన్నారు. ఒక దశలో ఆయన ఏం చెప్పిండంటే ఈ రాష్ట్రంలో 7200 వెలమ కుటుంబాలు ఉన్నాయి, తెలంగాణని పిచాచల్లాగా పీల్చి పిప్పి పిండి చేస్తున్నారు ఈ వెలమధరలు, వీళ్ళందరినీ జైలుకు పంపించాడు, అవినీతి చిట్టా మొత్తం నా దగ్గర ఉందని చెప్పిండు అది చెప్పిండు. 7200 మూమెంట్ అని టీషర్ట్లు వేసుకొని తిరిగిరు పొరగాలు కూడా. 7200 అదేందో ఎవరికి తెలియదు, 7200 అని తిరిగిరు. మీకేం తెలుసు 7200 అంటే? ఇప్పుడు ఆయన చెప్పింది కదా, అందరు కన్ఫ్యూజ్ ఉండే, ఆయన చెప్తేనే తెలిసింది కదా. అది అయిపోయింది. మరి ఎంతమంది 7200 మందిలో ఈ 6 నెలల్లో ఎంతమందిని వేసిరు చెప్పాలి. అది అయిపోయినాక ఈయన కేసీఆర్తో కొట్లాడుతున్నాడు 60 భయంకరంగా,
కేసీఆర్ మనవణ్ణి కూడా బాడీ షేమింగ్ చేస్తున్నాడు, కేసీఆర్ కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి కొన్ని కేసులైనాయి. అంతకుముందు జైల్లోకి పోయాడు, కొంతమంది చీటింగ్ కేసులు పెట్టారు, కొంతమంది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. సెకండ్ టైం ఫస్ట్ టైం జైలుకు పోయినప్పుడు బండి సంజయన కాపాడుకున్నాడు, సెకండ్ టైం జైలుకు పోయినప్పుడు బండి సంజయన నాకు ఫోన్ చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు బాగా ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా, మీరు పోయి కొంచెం సపోర్ట్ చేయండి, నేను కరీంనగర్లో ఉన్నా, నాకు హైదరాబాద్లో అంత పరిచయాలు లేవు అని పోతే నేను నా టీం తీసుకొని పోయి నేను అరెస్ట్ అయిన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడే. ఇదే అరవింద్, ఆయన బీజేపీ పార్టీ మెంబర్ కాదు, బీజేపీ హిందుత్వవాదం నుంచి వచ్చినాడు కాదు, ఒక రకంగా బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా దళితవాదంతో ఇష్టం వచ్చినట్టు, బీజేపీ అంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ, ఇది అగ్రవర్ణాల పార్టీ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మనువాదాన్ని తిట్టినోడు మల్లన్న. అవును, అయినా కూడా బండి సంజయ్ గారు అరవింద్ గారు అరే పోరాడేటోడు, కేసీఆర్తో కొట్లాడుతున్నాడు అని చెప్పి ఈ లోకల్ లీడర్స్కి ఇష్టం లేకపోయినా కూడా ఢిల్లీలో అమిత్ షా దగ్గరికి మల్లన్న భార్యను తీసుకెళ్ళి, మల్లన్న బ్రదర్ని తీసుకెళ్ళి అమిత్ షాతో మాట్లాడి ప్రాణహాని ఉంది, జైల్లో చంపేస్తారు, నా పక్క బ్యారక్లో కుట్ర జరిగింది, నన్ను ఎప్పుడు చంపేస్తారో తెలియదు అని భయం ఉండే. అప్పుడు నిజంగా కూడా మల్లన్నకి ఏమైతే జరిగింది, ఆ కుట్ర లోపల కుట్ర జరిగిందా లేదా మల్లన్నకి తెలుసు, మనం బ్యారక్లో లేము, ఆయన చెప్పిందే, మల్లన్న ఏది చెప్తే అది నమ్మినాం కదా. అయితే ఆ దశలో అందరం మల్లన్న నచ్చినా నచ్చకపోయినా, మల్లన్న అనేటు సంబంధం లేకపోయినా, నేను పాశం యాదగిరి సారు గాదయ్యయ్య మేము అందరం కూడా ప్రెస్ మీట్లు పెట్టడము, బయట ఉద్యమాలు చేయడం, మల్లన్న కుటుంబ సభ్యులంతా మా ఇంటికి రావడము, నేను గవర్నర్తో మాట్లాడడము, గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పియడము, మల్లన్న టీం మొత్తంకి తెలిసింది, నేను కొన్నిసార్లు ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా మాట్లాడితే తప్పు కాదు అంటే కూడా అన్న పోతే పోని నువ్వు ఇప్పుడు సపోర్ట్ చేయమంటే గవర్నర్ గారు నాకు పర్సనల్గా పరిచయం కాబట్టి నేను అపాయింట్మెంట్ ఇప్పించిన వీళ్ళకి, తమిళసై గారు వీళ్ళ టీంకి, నేను గవర్నర్ గారితో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన, ఆమె నా బ్యాక్గ్రౌండ్ నా టాలెంట్ చూసి కొన్ని జిల్లాలలో ఎన్జిఓ యాక్టివిటీస్ కూడా ఇచ్చేవారు ట్రైబల్ ఏరియాస్లో, ఆ పరిచయంతో మేము చేయిస్తాం. అయిపోయినాక అరవింద్ అక్కడ ఏం చెప్పిండు బీజేపీ ఢిల్లీ ఆఫీస్లో, ఇది బీజేపీ సభ్యత్వం కాదు, ఇది కేసీఆర్ని కేసీఆర్ కుటుంబ సభ్యులని కవితని కేటీఆర్ని సంతోష్రావుని మన వినోద్రావుని ఈ మొత్తం వెలమదొరలంతా తెలంగాణని పీల్చి పిప్పి పిండి చేస్తున్నారు, అమరవీరుల స్థూపానికి వీళ్ళందరినీ తీసుకొచ్చి కట్టేసి తాడుతో కట్టేసే పవర్ఫుల్ ఇది, ఇది పాశుపతాస్త్రం అని చెప్పిండు, చెప్పి అయిపోయింది. అయిపోయిన కొన్ని రోజులకి మాట్లాడినట్టున్నాడు, అది మాట్లాడింది, అది అయిపోయింది బీజేపీ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు బయటకు రాగానే ఓపెన్ టాప్ జీబులో వేల మంది కోలాహలంలో తొలి వెలుగు రఘు ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూ మీరు కూడా చూడండి, బీజేపీ లేదు బీజేపీ లేదు, ఇప్పుడు నేను సొంత పార్టీ పెడుతున్నా నవ తెలంగాణ నిర్మాణ పార్టీ అంటే అరే మనోడు జైల్లో ఉండి పార్టీ పెట్టినా మేమందరం షాక్, తెలంగాణ నిర్మాణ పార్టీ తెలంగాణ నిర్మాణ పార్టీయో నిర్మాణ పార్టీ అని పెట్టిండు, దానికి దాసరి భూమయ్య చైర్మన్ రజనీకాంత్ అని చెప్పిండు, మేమందరం అరే వీడు జైల్లో ఉండి పెద్ద పెద్ద వాళ్ళకే పొలిటికల్ పార్టీలు రిజిస్ట్రేషన్ రావట్లే, మా మిత్రుడు వినయ్ కుమార్ సార్ అని ఆయన ఎప్పటి నుంచో సామాజిక తెలంగాణ పార్టీ కోసం 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు, ఆయనకు మొన్న మొన్న వచ్చింది సామాజిక తెలంగాణ కాంగ్రెస్ అని, వాళ్ళ నాన్న కేరళ గవర్నరు సెంట్రల్ మినిస్టర్ ఉన్న ఆయనకే రాలే, ఇప్పుడు బాగానే తీసుకొచ్చిండు అనుకుని మేము సంతోషపడ్డాం. ఈ 7200 అయిపోయింది, అంబేద్కరిజం అయిపోయింది, బీజేపీ అయిపోయింది, కాంగ్రెస్ గాడిద అయిపోయింది, కోదండరామ్ రెడ్డి నల్లికుట్లోడు అయిపోయాడు, నవ తెలంగాణ నిర్మాణ మనమే బీఫామ్లు ఇస్తున్నాం, ఈ పార్టీలన్నీ పనికిరాని పార్టీలు, వీళ్ళకి ఆత్మ లేదు శరీరం లేదు అని చెప్పిండు, గ్రేట్ అనుకున్నాం. అంటే నువ్వు చెప్పేదానికి చేసేదానికి, నువ్వు ఒక ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉండాలి, జర్నలిస్టుగా ఉన్నప్పుడు కొన్ని పరిమితులు పరిధులు ఉంటాయి, అన్ని వేషాలు నేనే వేస్తా అంటే జనం ఏ వేషంలో, ఇప్పుడు ఇక్కడ గుర్తు ఒక మంచి తాపీ మేస్త్రి ఒక ఇంజనీర్ కాలేడు, ఒక మంచి ఇంజనీర్ ఒక మంచి కార్పెంటర్ కాలేడు, ఎవడి పరిమితి అడుగుంటుంది. ఇప్పుడు నా పరిమితి ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ విటలు, నా వల్లనే తెలంగాణ వచ్చింది, నేనే తెలంగాణ తీసుకొచ్చిన అంటే నాకన్నా మూర్ఖుడు ఎవడు ఉండడు. నా పరిమితి ఏంటి, ప్రశ్నించడము పోరాడము తెలంగాణ గురించి అంతవరకు ఓకే చూస్తారు, కానీ నా వల్లనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, నేను లేకపోతే కేసీఆర్ లేడు, అసలు నేనే తెలంగాణ తీసుకొచ్చినా అని అంటే జనం నవ్వుకుంటారు. అయితే ఆయన ఏంటంటే చిన్న వయసులో మంచి పేరు రావడము, ఒకటి వయసు చిన్నది, సెకండ్ ప్రజా ఉద్యమాలు ఎక్కడ ప్రత్యక్షంగా పనిచేయకపోవడం, ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఫాలోయింగ్ లైకులు జై మల్లన్న జై జై మల్లన్న తోటి తనకు తాను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు, పాతాళంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నేనే తీసుకొచ్చినా అంటాడు, అసలు అప్పటిదాకా పాతాళంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. సెకండ్ ఏమంటాడు, పొద్దున్ననేమో జర్నలిస్ట్గా కాంగ్రెస్ని తిడతా అంటాడు, మధ్యాహ్నం గాంధీ భవన్కి పోయి కాంగ్రెస్ కండ వేసుకొని కాంగ్రెస్ని పొగుడుతా అంటాడు, మళ్ళా ఏమన్నా తేడా వచ్చింది అనుకో రేవంత్ రెడ్డిది ఏమైనా ఇంత పొడుగుందా అంటాడు. దానివల్ల ఏమైపోయిందంటే అరే ఈయన ఒక ఐడియాలజీ లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదని సోషల్ మీడియాలో ఆయనకి అనుకూలంగా ఉన్న వాళ్ళంతా అరే వ్యతిరేకంగా స్టార్ట్ అయ్యారు. కేసీఆర్ తెలంగాణ భాషా యాసతో తెలంగాణ ప్రజలను ఎట్లా మోటివేట్ చేసిండో, కేసీఆర్ని తిట్టడానికి కేసీఆర్ భాషనే వాడడం వల్ల జనాలందరూ ఎంటర్టైన్మెంట్ చేసిండు. ఇప్పుడు నాకు కేసీఆర్ మీద కోపం ఉంది అబ్బా, రోజు బయలుదేరి ఫామ్ హౌస్ మీద ధర్నా చేయలేదు, కానీ మళ్ళా నన్ను న్యూస్ చూడడం వల్ల నాలో ఉన్న కోపం అంతా పోతుంది.
అట్లా జనాలందరూ కూడా కేసీఆర్ మీద ఉన్న కోపం ఆ భాష ఉపయోగించి అదొక క్రియేటివ్ ఫామ్. ఇదే జర్నలిజం అనుకోని తీన్మార్ మల్లన్న, నాకు తెలిసి అయితే ఆయన ప్రొఫెషనల్గా ఎక్కడ ట్రైన్డ్ జర్నలిస్ట్ కాదు, అకాడమిక్గా రీసెర్చ్ చేసిన జర్నలిస్ట్ కాదు. జర్నలిజంలోకి ఎవరైనా రావచ్చు, కానీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉంటాయి, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గైడ్ లైన్స్ ఉంటాయి, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. మన స్వేచ్ఛ ఎంతవరకు అంటే నా నోరు నీ ముక్కును తాకనంత వరకే. ప్రత్యేకంగా జర్నలిస్టులకు ఏం చట్టాలు లేవు ఈ భారతదేశంలో. 1901 కింద పత్రికా స్వేచ్ఛ అంటూ ఏం లేదు, వ్యక్తికి ఉన్న స్వేచ్ఛనే అది స్వేచ్ఛ. నేను ఎంఆర్ఓకు ఫోన్ చేసి ఏం సంగతి అని బెదిరించే హక్కు నాకు లేదు, నేనేమి నాకు జుడిషియల్ పవర్స్ లేవు, కాన్స్టిట్యూషన్ పవర్స్ లేవు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేవు. ఆర్డీఓను ఫోన్ చేసి నీ సంగతి తీస్తా ఏం బాడుకో అని సంబంధించినట్టు మాట్లాడలేదు కదా. జర్నలిస్టుల పని నిజం చెప్పడము, అన్యాయాన్ని వెలికితీయడమే. ఆ పరిమితి దాటిపోయి అతనే ఒక వ్యవస్థలాగా తయారయ్యి క్యూన్విస్ ఆఫీస్ ముందు రోజు వందల మంది బాధితులు ఉండడం, అమాయకులు పాపం తెలవనోళ్ళు, ఈ తప్పు చేసిన ఆఫీసర్లందరూ భయపడము. కానీ ఒక ఆల్టర్నేట్ కనబడ్డాడు కదా అప్పుడు కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ. కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడడంలో, ప్రజల్ని చైతన్యం చేయడంలో మనందరికన్నా ఎక్కువ కొట్లాడిండు, దానికి హ్యాట్స్ ఆఫ్. కానీ పరిమితి తెలుసుకోవాలా, అతి సర్వత్రా వర్జయితే, అతి చేస్తే అది ఏదైనా రివర్స్ అవుతుంది. అది కేసీఆర్కైనా, రేవంత్ రెడ్డికైనా, మోడీకైనా, మల్లన్నకైనా, ఎల్లయ్యకైనా, పుల్లయ్యకైనా, నాకైనా, మీకైనా, ప్రతిదానికి ఒక లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దాటిపోతే ఏమైందంటే వాంతి వస్తుంది. ఆయనని ఏవేదైతే పొగిడిర్రో ఇలా తూ 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 అంటున్నారు. మొన్న తొలివేలు రఘు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చిన. నేను చెప్పిన విషయాలలో ఒక 90% మల్లన్నని తిడుతూ కామెంట్లు పెట్టారు. ఏమంటే కామెంట్లు బంద్ చేసారు, నీ ఛానల్లో నువ్వు బంద్ చేసుకున్నావు. జనరల్గా టీ న్యూస్ ఈ భారతదేశం మొత్తంలో ఒకటే ఒక ఛానల్ కామెంట్లు బంద్ చేసే ఛానల్ టీ న్యూస్. ఎందుకంటే టీ న్యూస్కి ఫీడ్బ్యాక్ అక్కర్లేదు. తర్వాత పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఒక 20 పేర్లు ఉంటాయి, వంశీ, ప్రభు, అన్ని ఛానళ్ళల్లో ఆ పేర్లే, జై మల్లన్న, జై జై మల్లన్న. వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారో, ఎందుకు పొగుడుతున్నారో రాయరు. ఇప్పుడు కామెంట్స్ ఎక్కడ ఆఫ్ అయినాయి? తొలివెలుగు రఘు ఛానల్, తొలివెలుగు దానిలో ఆఫ్ చేస్తే మళ్ళీ నేను తిడితే అప్పుడు మళ్ళీ సెట్ అయింది. ఓకే, ఎందుకు కామెంట్లు ఆఫ్ చేసుకోవాలి? ఇప్పుడు నాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎవరన్నా నాకు కామెంట్ పెడితే దానిలో నిజం ఉంటే నేను నేర్చుకోవాలి, సవరించుకోవాలి. నాకు మల్లన్న మీద, మల్లన్న నాకన్నా ఉద్యమాల్లో నాకు ఇక్కడ పరిచయం ఉన్నాడు కాదు. రాస్తారు ఆయనతో పాటుగా, ఆయన ఆయనకి ఇబ్బంది ఉందని చెప్తే బండి సంజయ్ ఆయన ఫోన్ చేస్తే, మేము జర్నలిస్టులు అందాం, సతీష్ కమాల్ అన్న, నేను, సీనియర్ జర్నలిస్టులు చాలా మంది వెళ్ళినాం ఆయన ఆఫీస్కి. వెళ్తే ఆయన టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఎత్తుకపోయారు, తర్వాత మమ్మల్ని ఎత్తుకపోయారు. కనీసం ఆయన మేము పోరాట ఎవరైతే ఆయన కాపాడారో వాళ్ళకి కృతజ్ఞత కూడా చెప్పడు, ఫోన్ చేస్తే ఏపడు. ఆయన ఫోన్ కలవాలంటే ఇద్దరు ముగ్గురు పిఏలు, మేము అవసరమైతే ప్రధానమంత్రి ఆఫీస్తో కూడా, పిఎంఓతో కూడా మాట్లాడే అంత సత్తా ఉంది. కానీ మల్లన్నతో ఫోన్లోకి రావాలంటే అంత ఈజీ కాదు. ఇదైపోయిందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, గాడిద అయిపోయింది, కోదండరామ్ నల్లికుట్లోడు రెడ్డి రెడ్డి సంఘం నాయకుడు అయిపోయాడు, బీజేపీ పార్టీ అదైపోయింది, బ్రాహ్మణ్ బనియా పార్టీ అయిపోయింది, నవ తెలంగాణ నిర్మాణ పార్టీ అయిపోయింది. కొత్తగా ఏం చేసిందంటే, మల్లన్నకి నాకు ఎక్కడ డైరెక్ట్గా పరిచయం ఏర్పడ్డదంటే, అప్పటి వరకు ఆయన ముఖం నాకు తెలియదు, నా ముఖం ఆయన తెలియదు. నేను ఎప్పుడు సుదర్శన్ 2 పిలిచి ఇంటర్వ్యూ చేసింది తప్ప మల్లన్నతో ఎప్పుడు డైరెక్ట్ కలిసింది కూడా లేదు. బీసీ సంఘం జర్నలిస్టుల మీటింగ్ అని చెప్పి సతీష్ కమాల్ అన్న సీనియర్ జర్నలిస్టు, నేను ఆ రోజు పూణే నుంచో అహ్మదాబాద్ నుంచో వచ్చిన మార్నింగ్, సతీష్ కమాల్ అన్న ఇట్లా మల్లన్న మీటింగ్ పెట్టిండు, బీసీ జర్నలిస్టులు అందరినీ ఆర్గనైజ్ చేస్తున్నాడు పెద్ద ఎత్తున. అంటే నేను సతీష్ కమాల్ అన్న సరదాగా పోయినాం చూడడానికి. అప్పటికే మల్లన్న మధ్యలో ఫోన్ చేసిండు, ఇంకా రాలేదా అని అడిగిండు. మరి ఆయన పిలిచిండు ఇంకా రాలేదా అని అంటే ఆయన ముందు ఉండాలి కదా. మేము పోయేసరికి 11 అయింది, అప్పటికి ఇంకా మల్లన్న రాలే. మొత్తం తాజ్ కృష్ణ హోటల్ కింద సెల్లార్లో పెద్ద మీటింగ్, మొత్తం అసలు ఎట్లుంది అంటే తాజ్ కృష్ణ జాతర, సమక సారక జాతర లాగా ఉంది. ఈ తాజ్ కృష్ణ హోటలా లేకపోతే చేపల మార్కెట్ అన్నట్టుంది అది. అంతకు ముందు 2 ముందే సెంట్రల్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీ అత్యున్నత సమావేశము అదే హాల్లో జరిగింది, ఇండియా మొత్తానికి సంబంధించి. దాని ఖర్చే 5-6 లక్షలు ఉంటుంది ఒక రోజుకి, మళ్ళా లంచ్ వేరే, ఒక ప్లేట్ 2000. మీకు ఎట్లా సాధ్యమైంది మరి అక్కడ? అయితే నాకు తెలియదు, మళ్ళా మీటింగ్ పెట్టిండు మేము పోయినాం. అరే మనోడు బీసీ మీటింగ్ తాజ్ కృష్ణలో పెట్టిండు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మేము మీటింగ్ పెట్టుకుంటే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోనో లేకపోతే ప్రెస్ క్లబ్లోనో పెట్టుకోవడానికే మాకు ఇబ్బంది ఉంటుంది. అట్లాంటిది మనోడు 5-స్టార్ హోటల్లో మామూలుగా లేదు, అసలు పార్కింగ్ కార్ మాకు 1/2 గంట పట్టింది, కార్ పార్కింగ్ కూడా దొరకలేదు, మొత్తం రోడ్ అంతా జామ్ అయిపోయింది. ఇక అయిపోయింది, మల్లన్న వచ్చిండు, ఆ వచ్చే వరకు జనాలను ఆక్యుపై చేయాలి కదా. మాట్లాడడం అంటే మనం అంతా బీసీ సోదరులు కాబట్టి నేనేదో మాట్లాడినా అందరు సపోర్ట్లు కొట్టారు. నేను, మాతో పాటు ఇంకెవరెవరు వచ్చి రాదు, మన తొలివెలుగు రఘు, దాసు సురేష్ బీసీ రాజ్యాధికార సమితి, సతీష్ కమాల్ అన్న నాకన్నా సీనియర్ జర్నలిస్టు, మళ్ళా మెట్టు సూర్యప్రకాష్ అని కేసీఆర్కి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ఓల్డ్ సిటీ పైల్వాన్లు. ఈ రాష్ట్రంలో ఏ పొలిటీషియన్కి ఇబ్బంది అయినా వాళ్ళే మొత్తం గంగపుత్రులు, వాళ్ళు 1000 పైల్వాన్లు ఉంటారు. ఆయన నేను రమ్మంటే వచ్చిండు, తర్వాత అక్కడ నుంచి ఫోన్ చేస్తే
అట్లా బీసీలలో ఇంపార్టెంట్ వాళ్ళు ప్రొఫెసర్లు ఇంటెలెక్చువల్స్ అందరు వచ్చారు, హ్యాపీ ఉంది. లంచ్ టైంలో కూడా మాకు చెప్పలే ఈ ఎజెండా, బీసీ జర్నలిస్ట్లు సంబంధించి బీసీ బీసీలు అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బీసీ మీటింగ్ అంటే పోయినాం, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం నిజంగా కూడా మల్లన్నకి హ్యాట్స్ ఆఫ్. తర్వాత ఏమైంది, సడన్ గా ఈవినింగ్ 4-5 నన్ను అడగలే, ఎవరిని అడగలే, ఇప్పుడు మన ఈ బీసీ దానికి ఒక వర్కింగ్ కమిటీ పెడుతున్నాం, దానికి చైర్మన్గా నేను ఒక పేరు ప్రతిపాదిస్తున్నా, ఎవరు అందరూ ఆమోదిస్తారని చెప్పి దీని పక్కనే కూర్చున్నా, నా పేరు ప్రకటించిండు. అప్పటిదాకా అసలు నాకు తెలియనే తెలియదు, ఫోరం మొత్తం చైర్మన్ మీరే, దా ఫోరంకి బీసీ వర్కింగ్ కమిటీని పెట్టారు, మెంబర్స్గా వీళ్ళందరిని వేసిండు, తొలివెలుగు రఘుని ఈ మొత్తం మిగతా జర్నలిస్ట్ అందరూ మన కాలోజీ సీను వీళ్ళంతున్నారు. నేను వద్దనాలా ఇస్తానాలా నో అనాలా కూడా తెలియని పరిస్థితి, మీటింగ్ సృష్టికర్త ఆయన, అసలు మాకేం తెలియదు, మేము గెస్ట్ పాత్రలో పోయి ఇరుక్కున్నాం. నో అంటేనేమో అక్కడ ఉన్న చైతన్యం అంతా చూస్తే అరే ఇంతమంది బీసీలు వచ్చారు మాకు కూడా హ్యాపీ అనిపించింది, మరి ఇంత పెద్ద బాధ్యత పెట్టిండు నా మీద అని అనుకున్నాం. నాకు మల్లన్నతో డైరెక్ట్ మాట్లాడింది లేదు, డైరెక్ట్ పనిచేసింది కూడా ఎప్పుడు తెలియదు. మిగతా వాళ్ళందరూ ఏమన్నారంటే సరే మనోడు వయసులో ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తున్నట్టున్నాడు, మనం చేద్దామని ఒక ప్రొఫెసర్, ఒక ఆయన ఆంధ్ర ప్రొఫెసర్ బీసీ అతను, తను కాంశీరామ్ గారితో పనిచేసిండు, ఆయన పెద్ద మనిషిగా పెట్టుకున్నాం, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఇప్పటికి కూడా నాకు అప్పుడప్పుడు చేస్తుంటాడు. ఆయన ఏమన్నా అంటే లేదు లేదు మంచి అవకాశం, మనం బీసీలను మోటివేట్ చేద్దామని చెప్పి మీటింగ్ అయిపోయి మళ్ళీ నిలిపాడు, అందరు తినేసారు, అయిపోయింది మొత్తం. ఆడ ఒక మూడో ప్రపంచ యుద్ధం జరిగినట్టు ఆడ ప్లేట్లు భోజనాలు, రాధకృష్ణ హోటల్లో అసలు ఎందుకు ఇచ్చినా వీళ్ళకనే పరిస్థితి ఏర్పడింది, భోజనాలు కూడా అయిపోయినాయి, ప్లేట్లో యుద్ధం ఇక. తర్వాత 8 నీలోఫర్ హాస్పిటల్ బంజారా, నీలోఫర్ కేఫ్ ఉంది కదా బంజారాహిల్స్లో, ఆ కొత్త కేఫ్లో మేమందరం, మల్లన్న తప్ప మిగతా అందరం, దానికి అందరం వచ్చి అసలు ఈ మీటింగ్ ఏంది, దీనికి చైర్మన్ ఏంది, ఏంది మనోడు, 500,000 మందితో పరేడ్ గ్రౌండ్స్లో భారీ మీటింగ్ అని అనౌన్స్ చేసిండు అక్కడే, ఆ మీటింగ్ అదే రాధకృష్ణ హోటల్లో ఓకే చేసిండు. దానికి నన్ను బలిక బకరా మేకను కోసే ముందు ఇట్లా నీళ్లు పోసి బొట్టు పెట్టి పెడతారు కదా పెద్ద పెద్ద దండలు వేసి చేసిండు. మరి 500,000 మందితో మీటింగ్ అంటే మనోడు ప్రకటించిండు, నన్ను చైర్మన్ చేసిండు, మనందరిని మెంబర్ చేసిండు, 500,000 మందిని మొబిలైజ్ చేయాలంటే కాంగ్రెస్ లాంటి పార్టీకి, టీడీపీ లాంటి పార్టీకి, జగన్ లాంటి పార్టీ, కేసీఆర్కి, రేవంత్ రెడ్డికి కూడా 10-20 crore ఖర్చు అవుతుంది. టైం ఇంపార్టెంట్, లాజిస్టిక్స్, ఫుడ్డు, లారీలు, ట్రాన్స్పోర్టు, పోలీస్ పర్మిషన్స్, వాటర్ సేఫ్టీ ఇవన్నీ చూసుకోవాలి, డిఫరెంట్ డిఫరెంట్ కమిటీస్ వేసుకోవాలి, ఇది మనతో అయ్యేది కాదు, చాలా రిసోర్స్, డబ్బులు ఒకటే కాదు మనుషులు కూడా ఉండాలి. మరి మల్లన్నని మళ్ళీ కలుద్దామని చేస్తే ఫోన్ అందుబాటులోకి రాలేదు ఆ రోజు రాత్రి, తెల్లవారు జామున మేము మళ్ళీ తెల్లారినాక ఫోన్ చేస్తే అన్న నేను ఢిల్లీ పోతున్నా, కొంచెము నేను ఢిల్లీ పోతున్నా, నిన్ను క్యూనిస్లో మాట్లాడింది బాగా రెస్పాన్స్ వచ్చింది, కొంచెం మార్నింగ్ షోకి వచ్చిపో అన్న అన్నాడు. ఈ ఇది కాదు, దీన్ని ఫోన్ చేసిందేమో ఈ మీటింగ్ పరిస్థితి ఏందని, నేను ఢిల్లీలో పోతున్నాను అంటే సరే అని పోయినా, మనం చెప్దాము ఇదే జరిగింది చెప్దామని చెప్పి సుదర్శన్ ఉన్నాడు, ఇంకో అబ్బాయి కూడా ఎవరు ఉండే అబ్బాయి బాగా, అది కూడా 100,000 పోయింది అన్న, మొన్న నువ్వు మాట్లాడింది 100,000 పోయింది, జనంలో బాగా పోతుంది ఈ మీటింగ్ అంతా చెప్పు, 500,000 మంది చెప్పంటే నేను పోయిన అమాయకంగా పోయినా, అయిపోయింది 2 రాలే మనోడు ఢిల్లీలో ఉన్నాడు, మనోడు టికెట్ కోసం ట్రై చేస్తున్నాడు. తర్వాత మేము తొలివెలుగు రఘు ఆఫీస్లో అందరం కూర్చొని, మరి 500,000 మంది అన్నాడు, పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, మామూలు విషయం కాదు, ఇది మన ఇజ్జత పోతుంది రేపు పొద్దున. అప్పటికి మాకు అర్థమైంది అంటే ఈయన టికెట్ కోసం సీరియస్గా ట్రై చేస్తున్నాడు, అది మన మల్క అనేది మెడ్చల్ టికెట్ కోసం ట్రై చేస్తున్నాడు, ఈయనకు ఆపోజిట్గా యాదవ్ వజ్రాయేష్ యాదవ్ ట్రై చేస్తున్నాడు అని తెలిసింది, సీరియస్గా చేస్తున్నాడు. 2 తర్వాత 3 తర్వాత దొరికిండు, నేను ఆఫీస్కు పోయినా, నేనే పోయినా, పోయి మరి 500,000 మందితో మీటింగ్ అన్నావు ఎట్లా అయింది, అసలు ఏందని అంటే అన్న నేను ఇప్పుడు టికెట్ ట్రై చేస్తున్నా, నేను దామోదర్ రాజనరసింహన్ దగ్గరికి పోతున్నా ఇప్పుడు, నీతో వివరంగా తర్వాత మాట్లాడతా అంటే, మరి నాకు ఢిల్లీలో రాజీవ్ గౌడ సారు వాళ్ళందరూ ఉన్నారు, నువ్వు టికెట్ కావాలంటే మేము హెల్ప్ చేస్తాము, డైరెక్ట్ సిడబ్ల్యూసీ మెంబర్స్ చాలామంది ఉన్నారంటే లేదు లేదు దామోదర్ అన్న నాకు ప్రామిస్ చేసిండు లెటర్ ఇస్తా అన్నాడు, నేను టికెట్ వ్యవహారం నేను చూసుకుంటా, నువ్వు ఈ మీటింగ్ వ్యవహారం చూసుకో, మళ్ళీ తర్వాత నీతో మాట్లాడతా అన్నాడు. ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు, మళ్ళీ మాట్లాడితే ఫోన్లలో దొరకలే. మరి ఈ 500,000 మందికి సంబంధించి జిల్లా కమిటీలు వేయాలి, వీళ్ళందరూ తిప్పాలి మనము, మరి రిసోర్సెస్ ఎట్లా అని అడిగితే, నువ్వు నీలం మధు ముదిరాజ్ దగ్గర పోయి డబ్బులు తెచ్చుకోమన్నాడు. నాకు నీలం మధు ఎవడు, నాకు నిజంగా కూడా తెలియదు, నీలం మధు దేవుడు నేనెందుకు పోవాలి డబ్బులు తెచ్చుకోవాలి అని వీళ్ళందరితో చెప్తే, నీకు తెలవట్లేదు ఇట్లా అన్నవాడు మనందరినీ రక్తం రాకుండా కూస్తున్నాడు, వాడు బీసీల పేరుతో ఆ మీటింగ్ కి దాదాపు 20-25 ఖర్చు అయింది. అందరం ఉన్నాం, 2-3 సార్లు మీటింగ్లు పెట్టుకున్నాం, ఎవరికేం అర్థం కావట్లేదు, చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్నాడు, మెట్టు సూర్యప్రకాశ్ అని ఉన్నాడు, వీళ్ళిద్దరు ఏంటంటే సిటీలో పైన వాళ్ళకే పైన వాళ్ళు, వాళ్ళు ఎంత పంచుకుంటారో అంత కిరాకు వస్తే అట్లాంటి వాళ్ళు. ఇక అర్థమయ్యేసరికి వీడు ఫోన్ లేపడు కలవడు, ఈ నీలం మధు ముదిరాజ్ దగ్గరికి మనం ఎందుకు పోవాలి, డబ్బులు ఎందుకు తెచ్చుకోవాలి, ఇదంతా ఏదో తేడా కొడుతుంది, జిల్లాలు తిరగాలి అనేసరికి మాకు అర్థమైంది. అప్పుడు ఆయన టికెట్ కోసం బీసీలు అందరూ, రఘు ఎక్కడ డిఫర్ అయిందంటే బీఆర్ఎస్లో ఉన్న బీసీలకు కూడా మనం సపోర్ట్ చేయాలంటాడు రఘు అన్నాడు, నేను చేయను అట్లా, ఎందుకంటే మనం పొద్దున్నేస్తే బీఆర్ఎస్ని దిడుతున్నాము,
బీసీలు ఓకే కానీ బీఆర్ఎస్లో బీసీ బానిసనే కదా, కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా ఉంటాడని రఘు కొంచెం ఇన్యాక్టివ్ అయింది. దాసు ఎనవరు కాలోజీ టీవీ సీన్ కూడా అర్థమైపోయింది. ఇక నేను చైర్మన్ పాత్ర ఇచ్చాను కదా నాకు, నేను బలికా బకరా, మరి నేను ఏదో ఒకటి చెప్పాలి కదా, మళ్ళీ వీళ్ళందరినీ పిలిపించాను. చైర్మన్ పాత్ర డిసిషన్ మేకింగ్ మీదుండేనా? మళ్ళన్నదే ఓకే, మళ్ళన్ననే మొత్తం. నేను ఓన్లీ మేక, మేక పాత్ర నాది. పెద్ద దండ వేసారు, మేక రక్తం రాకుండా కోసం ఆ రోజు దీన్ని అడ్డం పెట్టుకొని ఆయన టికెట్ కోసం ఏ నాకు టికెట్ ఇవ్వకుండా బీసీలందరినీ మమ్మల్ని అందరినీ క్యూనిస్ లో పిలిపించి రేవంత్ దేవంత్ తిట్టిపించిండు. బీసీలకు అన్యాయం జరిగితే ఊకో మాది ఇదని బీసీ పిచ్చోళ్ళం తెలంగాణ పిచ్చోళ్ళం జాయిన్ అయినప్పటికీ ఇంకా పార్టీ జాయిన్ అయ్యిండు, జాయిన్ అయ్యిండు, టికెట్ కోసం ట్రై చేస్తున్నాడు, ఆయన లాబీ ఆయన చేస్తున్నాడు. ఆయన ఓపెన్ గా అన్న నాకు ఇట్లా టికెట్ రావాలి, మీరు అందరూ సపోర్ట్ చేయండి అంటే మేము అందరం రేవంత్ దగ్గరకో లేకపోతే ఢిల్లీలో మాకున్న పరిచయాలతోటో ఏదో హెల్ప్ చేసేటోళ్ళు మమ్మల్ని అందరినీ మభ్యపెట్టి ఇట్లా మెట్టు సూర్యప్రకాశ్ అన్న ఏ తగ్గేదే లేదు వాడి సంగతి ఎంత తెలుస్తానా ఏందన్న వాడు ఇట్లా చేస్తున్నాడు. ఆయన మంచికి మంచి తాటకు తీట కేసీఆర్ బయటకు వెళ్ళాలంటే కూడా సూర్యప్రకాశ్ అయిన కారు బయటకు వెళ్ళింది, కేసీఆర్ బయటకు వెళ్ళేటోడు కాదు. అట్లా ఆయన పైల్వాన్ మంచి పైల్వాన్, ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఓల్డ్ సిటీలో మెట్టు వాళ్ళు అంటేనే పైల్వాన్లు అన్న పోయి వాడి సంగతి ఎంత తెలుద్దామంటే వీళ్ళందరూ ఏమయ్యారంటే మనం ఇనాక్టివ్ అయిపోదాము, ఇప్పుడు దీని గురించి బయట మాట్లాడితే ఇజ్జత పోతుంది, ఎందుకంటే బీసీలో పరువు పోతుంది. ఇప్పటికో చర్చ జరిగింది కదా, మూడు మీటింగ్లు అయినాయి, ఆయనేమో ఢిల్లీలో ఉన్నాడు, ఇక మాకు దొరకడు, మేము అందరం మరి ఏం చేయాలి, అందరికి బాధ్యతలు ఇచ్చిండు, పరువు పోతుంది కదా. ఈ దశలో ముదిరాజులు వాళ్ళు పెరడ్ గ్రౌండ్స్ లో ఒక మీటింగ్ పెట్టేసారు, ఈటల రాజేందర్ వాళ్ళు పెట్టేసారు. మాకేమో ప్రెజర్ పెరుగుతుంది, వందల కొద్ది ఫోన్లు వస్తున్నాయి, ఎప్పుడు పెడుతున్నారన్న మీటింగ్, మమ్మల్ని కమిటీలు దాదాపు ఒక 60-70 మంది కమిటీలు కూడా వేసినాం. వారం రోజులు పిచ్చోళ్ళు అయినా మేమంతా, ఈ 500,000 మంది బీసీ మీటింగ్, మేమంతా అక్కడ బొమ్మలు బాహుబలి సినిమాకి ఊహించుకుంటున్నాం అందరం. 500,000 మంది బీసీలు వస్తే ఎట్లుంటది అసలు, మామూలుగా ఉండదు అని ఎవరికి వాడు ఉందే. మళ్ళీ ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు. నేను ఒక రోజు ఫోన్ చేసిన, మరి ఏంది ఇది, నువ్వేమో మీటింగ్ అంటున్నావు, ఇక్కడ రిసోర్సెస్ కావాలి, మరి ఎట్లా, మరి ట్రాన్స్పోర్ట్ ఎట్లా, లాజిస్టిక్స్ ఎట్లా అంటే, ఏమన్నోరు జారిందంటే మన దగ్గర పనిని బట్టి పారితోషికాలు ఉంటాయి అని, కూలికి అడ్డ మీద కూలికి పోతే అట్లా అంటాను. నీకు నేను బూతులు తిట్టేసిన, పనికి బట్టి పారితోషికం ఉంటుంది, నేను ఇప్పుడు ఏదో ముదిరాజు మీటింగ్ అక్కడ అవుతుంది ఇక్కడ అవుతుంది అంటే పనిని బట్టి పారితోషికం ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ కావాలి, ఫుడ్ కావాలి, లాజిస్టిక్. నా జీవితంలో నేను ఎవరి దగ్గరికి పోయి చందాలు అడగలేదు, అడగను కూడా, నాకు రావాల్సిన డబ్బులే నేను అడుక్కోలేను. నా డబ్బుల సంగతి ట్రాన్స్పోర్ట్ సంగతి నాకు సంబంధం లేదు, నేను ఓన్లీ నాకున్న వాక్చాతుర్యంతో నేను మోటివేట్ చేస్తా తప్ప డబ్బులు పోయి అడక అంటే చచ్చిపోరని చచ్చిపోతా, కానీ నేను ఈ రోజు వరకు ఎవరిని పోయి డబ్బులు అడగలేదు. నాకు పని చేసిన డబ్బులే నేను తెచ్చుకోలేను, కవిత దగ్గరే నాకు 6-7 లక్షలు రావాలి అప్పుడే, అవే ఖాళీ చెక్కులే నేను బ్యాంకులో వేసుకోలేకపోయినా, నాకు అది అది నాకు ఆ టాలెంట్ నాకు లేదు. అర్థమైంది పనికి దగ్గర పారితోషికం అంటే ఆయన ఏదో నోరు జారండి. ఇక నేను నాకు ఒక దశలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఇష్యూ వచ్చిందంటే రాక్షసుడితో అయినా దేవుడితో అయినా కొట్లాడే మెంటాలిటీ, ఏం వీడేంది ఇట్లా మాట్లాడుతుండే చిల్లరగాడు అనేసరికి అందరం ఫీల్ అయిపోయి ఇక వద్దు ఇది అనుకుని నేను తిట్టేసిన. ఆ రోజు నుంచి ధైర్యం, మళ్ళీ చాలాసార్లు ఫోన్ చేసిండు, ఇక నేను లేపలే. వీడు అంతా కూడా బీసీలను అడ్డం పెట్టుకుని వాడు టికెట్ కోసం అనేది అర్థమైపోయింది. ఆ రోజు నుంచి యాక్టివ్ అంటే నాకు జరిగిన అన్యాయం ఓకే, అది పెద్ద విషయం, బీసీల పేరుతో ఎట్లా అన్యాయం చేసిండు అనేది. వీళ్ళందరూ మీరు కావాలంటే ఈ ఇంటర్వ్యూ దాసు సురేష్ని ఇంటర్వ్యూ చేయండి, కాలోజీ సీరుని ఇంటర్వ్యూ చేయండి, మెట్టు సూర్యప్రకాష్ ఇంటర్వ్యూ చేయండి, శ్రీశైలం యాదవ్ అని ఇంటర్వ్యూ చేయండి, మన తొలివేలు రఘుని ఇంటర్వ్యూ చేయండి. ఏం వారం రోజులు మొదలుపడ్డాం, 500,000 మంది మీటింగ్ పెట్టాలని చెప్పి మా దగ్గర 5 రూపాయలు కూడా లేకపోతే ఇజ్జత పోతుంది, బీసీలు ఇజ్జత పోతుంది. అంటే స్వార్థం కోసం బహుజనవాదం వాడుకుంటావు, దళితవాదం వాడుకుంటావు, ఏది వస్తే అది యూజ్ అండ్ త్రో టిష్యూ పేపర్ లాగా. మినిమం సామాజిక బాధ్యత ఉండాలి కదా. నువ్వు మాట్లాడేటప్పుడు ఒక అంబేద్కరు, ఒక కాంశీరాము, ఒక పూలే, ఒక ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఆ మహనీయుల జీవితాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఏది పడితే అది మాట్లాడి జనాలు గొర్రెల. కేసీఆర్ ఏమో తెలంగాణ ఉద్యమం పేరుతో పిచ్చోళ్ళని చేస్తే నువ్వు కేసీఆర్ని తిట్టేసి పిచ్చోళ్ళని చేయాలంటే నడవదు, ఎందుకంటే నీకు అజ్ఞానం ఉంది, అవగాహన లేదు. నీ అజ్ఞానము, నీ అభద్రత, పరిపక్వత లేకపోవడం వల్ల చిన్న వయసులో ఎంత పేరు రావాలో అంతకన్నా ఎక్కువ పేరు. బీసీ మీటింగ్ మచ్చబారికి పోయింది కదా, ఇక బీసీ మీటింగ్ లేదు, కీసీ మీటింగ్ లేదు, ఆయన టికెట్ విషయంలో అది అయిపోయింది, మర్చిపోయింది కదా. ఆ తాజ్ కృష్ణ హోటల్ విజిటింగ్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేయడానికి బీసీల మీటింగ్, విఠల్ అనేటోడు బకరా, ఈ బీసీ సంఘాలన్నీ దొరికి అయిపోయింది ఆయన పూర్తిగా అసలు కదా, దాన్ని మర్చిపోయాడు. మేము ఇంకా దాన్ని పట్టుకుని ఎలాడుతున్నాం 500,000 మీటింగ్ కదా. దానికి డబ్బులు ఇచ్చింది నీలం మధు ముదిరాజు, 25 లక్షలు ఎంతో ఖర్చు అయినాయి, ఆ ఒక తాజ్ కృష్ణ మీటింగ్ భోజనాలకి, ఆ మీటింగ్ కి ట్రాన్స్పోర్ట్ కి 2-3 వేల మంది వచ్చారు. అంటే యూజ్ అండ్ త్రో, నువ్వు ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ నేచర్ లో ఉంటుంది. ఇప్పుడు అప్పుడు ఆ కారణంతోనే విభేదిస్తున్నారా, లేకపోతే ఇప్పుడు కొంతమంది మీ చెప్పిన పేర్లో కూడా ఇంకా కూడా సహకరిస్తున్నారు ఆయనకి?
మల్లన్న అనేటోడు అవునన్న కాదన్న ఇలా ట్రెండ్ అయ్యిండు. ఎందుకు ఇంతమంది మాట్లాడుకుంటున్నాం, వాడి దగ్గర కెపాసిటీ లేకపోతే ఇంత మనం మాట్లాడుకోము. కేసీఆర్ గురించి కూడా ఎందుకు మాట్లాడుకుంటాం అంటే కెపాసిటీ ఉండి క్యారెక్టర్ లేకపోతే మాట్లాడుకుంటాం. మల్లన్న అనేటోడు ఇలా యంగ్ ఒక బీసీ మునురుకాపు నుంచి వచ్చి ఒక దళిత అమ్మాయిని చూసుకొని దళితవాదం బహుజనవాదంతో ఇంత ఎదిగి ఇట్లా దిగజారిపోయింది అనేది బాధతో తప్ప వాడి దగ్గర ఏం టాలెంట్ లేకపోతే మాట్లాడుకోము. టాలెంట్ ఉండి కూడా దశా దిశలో గైడెన్స్ తప్పింది. ఇప్పుడు నీ గమ్యం ఎంత ఇంపార్టెంటో నీ గమనం కూడా అంత ఇంపార్టెంట్. నువ్వు చెప్తున్నా, నువ్వు మామూలుగా వ్యాపారం చేయడానికి వచ్చి ప్రజల డబ్బులతో వచ్చినావు కదా, అంగిలాగు సిద్ధాంతము, చాయ్ పైసల సిద్ధాంతం, కోటిన్నర రూపాయలు ప్రభుత్వాన్ని ప్రకటించినట్టు. నువ్వు సింపుల్ లాజిక్ మనోజ్, కోటిన్నర రూపాయలు నిన్ను ప్రభుత్వానికి డొనేట్ చేసిన అంటే ఇలా నేను తిరగడానికి నా కారు, నా ఓల్వో కారో ఫార్చునర్ కారో నా క్యాన్వాయి 34 జిల్లాలు తిరగాలి, 34 కాన్స్టిట్యూన్సీలు తిరగాలి, 34 ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ లో మీటింగ్ పెట్టాలంటే మినిమం 1 లక్ష నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది. భోజనాలు, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, అకామిడేషన్, ఇంకా మీడియా మేనేజ్మెంట్, యావరేజ్ నీ సోషల్ మీడియా క్యాంపెయిన్, ఇవాళ హోర్డింగ్స్ ప్రతి ఊర్లో హోర్డింగ్స్, పెద్ద పెద్ద బ్యానర్లు, జిరాఫీ హోర్డింగ్స్, నీ సోషల్ మీడియా టీము, నీకు పాటలు రాసేటోడు, మ్యూజిక్ కొట్టేటోడు, మరి ఈ కార్ ఒక రోజు నిన్న వరంగల్ పోయేస్తే పృథ్వానాకి నాకు 5,000 నుంచి 10,000 బక్క జడిసానన్న కోసం పోయొచ్చాం, 10,000 ఖర్చు వచ్చింది. మాకు మేము ఇంతగానం తిరుగుతున్నాం అంటే నీకు డబ్బులు నీ దగ్గర అన్న ఉండాలి, నీకు ఎవడన్నా స్పాన్సర్ అన్న ఉండాలి. మరి నీ దగ్గర ఉన్న మొత్తం కోటిన్నర అన్న ఇస్తే ఎవడైనా ఎప్పుడు ఇస్తాడు? 100 కోట్లు ఉన్నాడో 1,000 కోట్లు ఉన్నాడో 1 కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వాలంటే కూడా ఆలోచిస్తాను. ఆ ప్రజలు, నువ్వేం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, నువ్వేం వ్యాపారాలు చేయలే, ప్రజలు ఇచ్చిన డబ్బులతోటి నువ్వు బాధ్యత ఉండాలి కదా. ఇదే దాసరి భూమయ్య, నీ అకౌంట్లో నువ్వు గూగుల్ పే ఫోన్పే నెంబర్లు స్క్రీన్ మీద ఇచ్చేది వేరు, అకౌంట్లో డబ్బులు పడేది వేరే, పర్సనల్ అకౌంట్కి పడుతాయని దాసరి భూమయ్య ఆరోపణ చేసిండు, ప్రూఫ్స్తో సహా బయట పెట్టి. ఓకే, నీ దగ్గర పనిచేసిన 10 మందిలో 10 మంది నిన్ను తిడుతున్నారు. ఇలా ఆయన దగ్గర పనిచేసి వచ్చిన 10 మంది చాలామంది పెడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు నా కార్ డ్రైవర్ని అడుగుతారు విఠల ఎట్లా అంటాడు అని, లేకపోతే నా దగ్గర పనిచేసే నా పిఏని అడుగుతారు. ఇలా నీ దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరిని నిన్ను తిడుతున్నారంటే మరి నీలో లోపం ఉందా, వాళ్ళలో లోపం ఉందా? మల్లన్నకి ఇంకా వయసు ఉంది, మల్లన్న చైతన్యం ఉంది, మంచి పేరు వచ్చింది, దాన్ని కాపాడుకుంటే భవిష్యత్తులో నాయకుడు అవుతాడు తప్ప రేపు ఎమ్మెల్సీ అయినా మంత్రి అయినా ఏదైనా తూతూతూ అని జనం అంటే ఇప్పుడు ఏం చూస్తున్నారు? మరి మీరు గ్రౌండ్లోకి వెళ్తున్నారు, అది 30 కాన్స్టిట్యూన్సీ ఎప్పుడైతే అట్లా మీరు ప్రచారం చేసిరో, ఇప్పుడు బక్కా జెట్సన్ గారికి విస్తృతంగా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మొన్న మధ్య పోస్టులకు సంబంధించి అలా వివరంగా ఏ నోటిఫికేషన్ ఎట్లా ఉన్నది, ఏ ఒక నోటిఫికేషన్ ఇస్తే ఎన్ని పోస్టులు వస్తాయి, ఎంతమంది ఉద్యోగులకు మారుతారు చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ మూమెంట్లో మీరు తిరుగుతుంటే జనం ఏమనుకుంటారు, నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు? వాస్తవానికి పట్టభద్రులకి ఒకటి చెప్పాలి, ఎమ్మెల్సీ అనేది పెద్దల సభ. ఇప్పుడు పార్లమెంట్లో రాజ్యసభ ఎందుకు పెట్టారు అంటే రాజ్యాంగంలో డైరెక్ట్ ఎంపీ ఎమ్మెల్యే కార్యాలయంలో చట్టంలో పాలసీ రీసెర్చ్, పాలసీ ఫ్రేమింగ్ అనేది ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, నిష్ణాతులు, నిపుణులు పాలసీ తయారు చేసినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదైనా సరిగా చేయకపోతే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులకు కూడా అడ్వైజరీ కౌన్సిల్ లాగా డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు రాజ్యసభలో అయినా ఎమ్మెల్సీలో అయినా. ఇక్కడ 4 రకాలు, విద్యారంగం నిపుణులు, ఉపాధ్యాయ నిపుణులు, గ్రాడ్యుయేట్స్, స్థానిక సంస్థలు, లోకల్ బాడీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. పెద్దల సభకి పెద్దలను పంపాల. ఇప్పుడు గతంలో మనకి పుత్తూరు వెంకటేశ్వరరావు లేకపోతే మన ఎవరు పెద్ద పెద్దోళ్ళు సైంటిస్టులు, ఎక్స్పర్ట్స్ ఉండే. పక్క రాష్ట్రం కర్ణాటకలో అయితే ఎంఎస్ స్వామినాథన్కి అడ్వైజర్గా ఉన్న ఎంవి రావు ఎమ్మెల్సీగా ఉన్నాడు, సైంటిస్టులు ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ తప్పని ఎక్కడ చేసిందంటే బల్మూరు వెంకట అనేటోడు వయసులో చిన్నోడు, రేవంత్ రెడ్డే తనకు తాను నేను చిన్న పిల్లోడు అనుకుంటాడు. అట్లాంటిది పెద్దల సభకు బల్మూరు వెంకట తమిళ తిన్నాడు, కొట్లాడిండు, ఆయన ఎమ్మెల్యే టికెట్ చేయొచ్చు, మంత్రి చేయొచ్చు, ఎంపీ చేయొచ్చు. ఎమ్మెల్సీకి పంపడం వల్ల ఆయనకే నాలెడ్జ్ లేదు, పరిపక్వత లేదు అని ఆయనే చెప్పుకుంటాడు. ఆయనే అశోక్ సార్ మీద ఆధారపడతాడు, ఆయనే పట్టభద్రుల సమస్య చేస్తాడు. ఆయనకి ఎమ్మెల్సీ కాకుండా ఇంకేదైనా ఇవ్వాల్సి ఉండే. ఇక్కడ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే ముందు ఎక్స్పర్ట్కి మల్లనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి ఉండే, మంత్రి పదవి ఇవ్వాల్సి ఉండే, లేకపోతే ఎంపీ టికెట్ ఇచ్చుకోవాల్సి ఉండే. ఎమ్మెల్సీకి నామినేటెడ్ చేయడం వల్ల ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులే భుజం మీద చేయిస్తున్నారు, మల్లన్న ఉన్నప్పుడు గెలిపిస్తాం అంటున్నారు, పక్కకు వంగనే వీడిని ఓడగొట్టడమే మా టార్గెట్ అంటున్నారు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని, ఉత్తమ్ పద్మావతిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు తిట్టాడు. ఈయన కోవర్టు కేసీఆర్ దగ్గర అని పర్సనల్ లైఫ్లో కూడా వెళ్ళి ఆయన తినే తిండి దగ్గర నుంచి తాగే మందు వరకు బదనాం చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా మనస్ఫూర్తిగా మల్లన్నకి సపోర్ట్ చేస్తాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిట్టిండు. ఈయన తిట్టని ఎవడు? ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్దల సభకి ఇప్పుడు ఉన్న అభ్యర్థుల్లో తీసుకుంటే వయసు రీత్యా జడ్సన్ అనేటోడు ఏజ్లో పెద్దోడు. జడ్సన్ అనేటోడు ఆయనకి పాపం యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు, 2 కాళ్ళు ఇబ్బంది ఉన్నా కూడా అతడే ఒక సైన్యంలాగా మెగా కృష్ణారెడ్డితో కొట్లాడిండు, కేసీఆర్తో కొట్లాడిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డితో కూడా కొట్లాడగలుగుతాడు.
లీగల్గా 179 కేసులు ఆయన ఫైల్ చేసిండు కేసీఆర్ ప్రభుత్వం మీద. కవిత ఫామ్ హౌజ్ల విషయం ఆయనే బయటకు తీసుకొచ్చిండు. ఎన్నో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరము, నేను, పృథ్వీ అన్న, మీరు ఇప్పుడు ప్రశ్నించే గొంతులన్నీ మనం వారానికి ఒక కేసో లేకపోతే నెలకు ఒక కేసో తీసుకొచ్చి మనకు అందిన సమాచారం పెడితే ఆయన ప్రతిరోజు ఒక స్కామ్ బయటకు తీసుకొచ్చిండు. ఢిల్లీ పోయి ఒక్కడే, ఆయన ఆర్థికంగా బలహీనుడు, శారీరకంగా అంగవైకల్యం ఉన్నప్పటికి కూడా ధైర్యం ఉంది, త్యాగం ఉంది, నిజాయితీ ఉంది, ప్రాణాలకు తెగించి పోరాడతాడు. ఆయన ఎక్కడికన్నా వచ్చినప్పుడు టూ వీలర్ మీద ఎవరైనా తీసుకొని వస్తారు, ఒకరోజు ఆటోలోనే పోతాడు. ఫిజికల్ థ్రెట్ ఉంది అన్నిటికన్నా మించి. బక్కా జడ్సన్ అనే వ్యక్తికి కార్పొరేట్ శక్తుల నుంచి, ఈ రాజకీయ నాయకుల నుంచి ఫిజికల్ థ్రెట్ ఉన్నా కూడా ఒక్కడే తిరుగుతాడు పాపం. ఆయన కారు కూడా లేదు. మొన్న ఎవరో ఖమ్మంకి చెందిన ఒక చౌదరి గారు కారు ఇస్తే వరంగల్లో ఆ కారు ఆగిపోతే అందరు జర్నలిస్టులు దొబ్బిర్రట. కారు లేదు, ఆస్తులు లేవు, అందరికన్నా ఎక్కువ 3.5 కోట్ల ప్రజలందరూ కూడా బక్కా జడ్సన్కి ఒక సింపతి ఉంది, ఎంపతి ఉంది. దళితుడు పాపం, ఆర్థికంగా బలహీనుడు. ఇలా తిన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఓడిపోతే ఆయనకు క్యూనీస్ ఉంది, రేపొద్దున కాంగ్రెస్ పార్టీలో పదవి ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆయన హోదా ఉంది. రాకేష్ రెడ్డికి ఆయన బిట్స్ పిల్లలలో చదువుకున్నాడు, కొద్ది గొప్ప సైంటిస్ట్, ఆయనకు వ్యాపారాలు ఎలా చేయాలో తెలుసు, నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. మల్లన్న మా కులపరంగా మునూరు కాపు సంఘం నుంచి చాలా ప్రెషర్ ఉంది నాకు ఆయనకు సపోర్ట్ చేయమని. రాకేష్ రెడ్డి మిత్రపరంగా సపోర్ట్ ఉంది. అశోక్ నా రూమ్లో జూనియర్, నేను జర్నలిజంలో ఉన్నప్పుడు నా రూమ్మేట్ ఉంటుండే, జూనియర్ ఉంటుండే నాకు. అశోక్ ఇంకా దగ్గర వీళ్ళందరికన్నా నాకు, నేను వీళ్ళందరికన్నా జడ్సన్ నాకు ఇంకా దూరపు వ్యక్తి. జడ్సన్ నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే జడ్సన్ అన్నకి అర్హత ఉంది, యోగ్యత ఉంది, అన్నిటికన్నా మించి నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. ఎవరికైతే ప్రశ్నించే గొంతు అంటున్నామో, పైసలు సంపాదించే గొంతులు కాదు ప్రశ్నించే, పట్టభద్రులకి కావాల్సింది ఫైటర్లా చీటర్లా. సోషల్ మీడియాలో, యూట్యూబ్ల ముందు, స్క్రీన్ల ముందు ఫైట్ చేసేటోడు కాదు, మనకి ఫీల్డ్లో ఫైట్ చేసేటోడు కావాలి. కోల్పోయినోడు నాయకుడు కదా. జీవితంలో బక్కా జడ్సన్ కోల్పోయిండు. కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ళు ఉన్నాడు, కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాడు. ఆయన కాంప్రమైజ్ అయితే ఇక్కడ జరుగుతుంది అంటే, ఇక్కడ పార్టీల మధ్య పోటీ కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కాదు, మనం చెప్పుకునే విధంగా అంతో ఇంతో కేసీఆర్కి సంబంధించి డెఫినెట్ గా డిఫర్ చేసి విస్తృతంగా సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ పోరాడినా తిన్మార్ మల్లన పోరాడిండు, లీగల్గా బక్కా జడ్సన్ పోరాడు, నిరుద్యోగ తరపున అశోక్ సర్ప్, ఈ ముగ్గురు మధ్య కొంత టిపికల్గా ఉన్నది. ఈ సిచ్యువేషన్లో ప్రత్యర్థి పార్టీ నుంచి బీజేపీ బీఆర్ఎస్ బయటపడే అవకాశం లేదు. అంటే ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే రాజకీయ పార్టీలు కూడా అసలు గుర్తు రాజకీయం సంబంధించింది కాదు, అది వ్యక్తిగతంగా ఉండకపోతే బలపరిచే వ్యక్తి అంతే, బలపరిచే. అసలు రాజకీయ పార్టీలు పోటీ చేయకూడదు, ఎందుకంటే రాజకీయ పార్టీలు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎంపీలలో ఉన్నారు. ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని, మేధావులని, ఉద్యమకారులను పంపాల్సింది, అది రాజకీయ పార్టీలు చేసిన ఫస్ట్ తప్పు. సెకండ్, ఇప్పుడు రాకేష్ రెడ్డికి ప్లస్ మైనస్, రాకేష్ రెడ్డి, అశోక్ కుమార్ ప్లస్ మైనస్, తిన్మార్ మల్లన్న, వీళ్ళందరికి కూడా టాలెంట్ ఉంది, అర్హత ఉంది. అందరితో పోల్చుకొని స్వాట్ అనాలిసిస్ చేసుకుంటే పట్టభద్రులారా, ఈ నలుగురు యొక్క ట్రాక్ రికార్డు చూడండి, బక్కా జడ్సన్ అయినా, తిన్మార్ మల్లన్న అయినా, రాకేష్ రెడ్డి అయినా, అశోక్ కుమార్ అయినా. అశోక్ వయసులో అందరికైనా చిన్నోడు, తిన్మార్ మల్లన్న చిన్నోడు, రాకేష్ రెడ్డి చిన్నోడు. వయసు రీత్యా ఒకటి, ఎవరు కోల్పోయినరు ప్రశ్నించడం వల్ల ఎవరు లాభపడ్డారు? తిన్మార్ మల్లన్న అనేటోడు ప్రశ్నించడం వల్ల లాభపడ్డా నష్టపోయిందా? ఒకటి ఆర్థికంగా అయినా, పబ్లిసిటీ పరంగా అయినా. అశోక్ అనేటోడు నా జూనియరే, అశోక్ సారు అని ఆయనకు ఆయనే అశోక్ సార్కి ఓటేయండి అని ఆయనకు ఆయనే చెప్పుకుంటుండు. అది భావ దారిద్ర్యం కాకపోతే ఇప్పుడు మీ గురించి నేను చెప్పాలి, లేదా నా గురించి మీరు చెప్తే గౌరవం ఉంటుంది, కానీ పాపం ఆయన ఎక్కడ ట్రాక్ తప్పిండో, కానీ నాకు మాత్రమే అర్హత ఉంది, ఇంకెవరికి అర్హత లేదు. ఆయన నిరుద్యోగుల గురించి కొట్లాడిండు, అది వేరే అర్హత, కానీ తన డబ్బా దానే కొట్టుకుంటే అది ఏమైంది అంటే ఇమేజ్ తగ్గిపోతుంది. రాకేష్ రెడ్డి అనేట ఆయన కట్టర్ బీజేపీ హిందుత్వవాది, ఆయనకు టికెట్ రాలేదని చెప్పి సిద్ధాంతం పక్కకు పెట్టి బీజేపీ తీసుకొచ్చిండు. బిట్స్ పిల్లల్లో చదివినంత మాత్రాన ప్రజలకు సేవ చేస్తాడని, సేవ చేయడానికి కాదు. వీళ్ళ ముగ్గురితో పోలిస్తే ప్రాణాలకు తెగించి కొట్లాడినాడు జడ్సన్, ఏమి అన్ని కోల్పోయినాడు జీవితంలో, ప్రాణం తప్ప ఆయనకు ఒకటి. వీళ్ళ ముగ్గురికి వయసు ఉంది, కెరీర్ ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు పొలిటికల్ కెరీర్ కోసం వచ్చిన వాళ్ళు. బక్కా జడ్సన్ ఎమ్మెల్సీ సీట్ కోసం రాలే, ఆయన కాంగ్రెస్ పార్టీలో తలుచుకుంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇప్పుడు కూడా పోస్ట్ తెచ్చుకోవచ్చు. ఆయన కాంప్రమైజ్ అయితే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇంటికి పిలుస్తాడు, పోస్ట్ ఇస్తాడు. బక్కా జడ్సన్ని గెలిపించుకోవడం తెలంగాణ సమాజం యొక్క బాధ్యత. కానీ ఇక్కడ మీరు చూస్తే ఎన్నికల అనగానే, సరే పట్టభద్రుల ఎన్నికల, పట్టభద్రుల్ని మనం నిందించి వాళ్ళు ఏదో డబ్బుకు లొంగుతారని అంటే, దానికంటే కూడా డెఫినెట్గా ఎన్నికల అనగానే డబ్బు ప్రమేయం చూపెడుతున్నది, డెఫినెట్గా ఆ హంగులు ఆర్భాటాలు సోషల్ మీడియా వైపు కనబడుతున్నది. ఇక అశోక్ సార్ అనే విషయం మీరు చూసినా కూడా, అశోక్ సార్కి నిరుద్యోగులు, జియో ఫండ్స్ ఏదో కొంత వాళ్ళ వెంట తిరుగుతున్నారు. మల్లన్నకి మీరు ముందు వాళ్ళు వెనుక ఏం చేస్తారు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అయితే ఉన్నది, అటు రాకేష్ రెడ్డికి సపోర్ట్ ఉంది. కానీ బక్కా జడ్సన్ వెనుక పృథ్వీరాజ్ యాదవ్, తర్వాత తెలంగాణ వీటలు ఇద్దరు మాత్రమే ఆయన వెనుక ప్రోత్సహిస్తూ కొంత అంటే ఇండివిజువల్ తిరుగుతున్నాడు, మీ పాత్రలో కొంత ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే కొన్ని సెంటిమెంట్ పాలసీ ఉన్నది ఇక్కడ, వాళ్ళ చుట్టూ హంగుల ఆర్భాటాలు, వాళ్ళ మద్దతు ఉన్నది. ఎట్లా సాధ్యమవుతుంది బక్కా జడ్సన్కి? గరీబోళ్ళు
ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కావద్దా, డబ్బులు ఉండి హంగామా చేసి ఎవడి పాట వాడు రాయించుకొని, ఎవడి సోషల్ మీడియా వాడు టీం చేసుకొని, ఎవడి డప్పు వాడు కొట్టుకుంటే నాయకుడా? నాయకుడు అనేటోడు ఇప్పుడు నేను నాయకుడు అయితే నా పాట నేనే రాయించుకొని, నా డప్పు నేనే కొట్టుకొని, నా సోషల్ మీడియా టీం నేనే పెట్టించుకోవాలా? నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ఇలా బక్కా జెడ్సన్కి పాట రాయించుకోవడానికి డబ్బులు లేవు. పాపం ఎవడన్నా రైటర్ రాస్తే కనీసం 5,000 10,000 ఇవ్వాలి కదా. అశోక్ సార్ పాట రాయించుకున్నాడు, తీర్మార్ మన పాట రాయించుకున్నాడు. పాటలు పాటలు ఉన్నాయి, టీమ్స్ ఉన్నాయి. బక్కా జెడ్సన్కి తిరగడానికి కారు లేదు, సోషల్ మీడియా టీమ్స్ లేవు. ఆయన వెనకాల ఎవరు లేకపోయినా ప్రజలందరూ ఆయన మీద సింపతి ఎంపతితో నిజాయితీగా కొట్లాడిండు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వయసు ఉంది, భవిష్యత్తు ఉంది, వీళ్ళందరికీ అర్హత లేదని నేను అన్నట్లే. మనము ఎవరిని ఈ రాజకీయాల్లో ఎదుర్కోవాలంటేవన్నీ కావాలి కదా, మరి ఎట్లా సాధ్యం అయితే? అది ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అంటే కావాలి. గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు కదా, మీరు చదువుకొని మీ మనస్ఫూర్తిగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. మీరు ఇంకా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కనీసం గ్రాడ్యుయేట్స్ కూడా ఒక నిజాయితీ పరుణ్ణి ఎంచుకోకపోతే బక్కా జెడ్సన్కి పోయేదేం లేదు. బక్కా జెడ్సన్ ఇలా ఏ ఆఫీస్కు పోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన గుర్తిస్తారు, భయంతోటో భక్తితోటో పనిచేసి పెడతారు. ఆయన గౌరవం ఉంది, ప్రేమతో పనిచేస్తారు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. పట్టభద్రులారా, మీరు ఆలోచించండి, అర్హత చూడండి, ట్రాక్ రికార్డు చూడండి, నిజాయితీ చూడండి. కనీసం కారు కూడా లేకపోతే, ఆయన కారు ఇచ్చిన కారు ఆగిపోతే వరంగల్లో దొబ్బిన వాళ్ళు నాకు చెప్తున్నారు పాపం ఈయన ఇంత తిరుగుతున్నాడని. 34 నియోజకవర్గాలు తిరగాలంటే కూడా ఆయన పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఎవరన్నా డబ్బులు ఇస్తా అంటే కూడా తీసుకోవట్లే ఆయన, నాకు డబ్బులు వద్ద ఏమద్దు, నేను నిజాయితీగా ఉంటా, గెలిపిస్తే గెలిపిస్తారు లేకపోతే లేదని. ఇప్పుడు ప్రశ్నించడము పోరాడడం అవి వ్యాపారం కాదు. నేను ప్రశ్నించే గొంతుక, నేను ప్రశ్నించే గొంతుక అంటే నువ్వు చెప్పుకోవద్దు, ప్రజలు చెప్పుకుంటారు. నువ్వు నిజాయితీగా సేవ చేస్తే ప్రజలు నీటికి వచ్చి చేస్తారు. తెలంగాణ పోరాటంలో కేసీఆర్ డబ్బులతోటి పోరాటం చేసిందా, లేదా రేవంత్ రెడ్డి డబ్బులుండి కేసీఆర్ని కొట్టిండా? నీ పోరాటంలో నిజాయితీ ఉంటే అన్నీ వస్తాయి. వీళ్ళకి ఇది ఒక దందా అయిపోయింది. ఎవడికి వాడు సోషల్ మీడియాలో పాటలు రాయించుకోవడము, ఎవడికి వాడు డబ్బు కొట్టించుకోవడము, ఎవడికి వాడు నేనే అంటే స్వయం ప్రకటిత మేధావులు, స్వయం ప్రకటిత ఉద్యమకారులు. మనం ఉద్యమం చేస్తే కోల్పోతాం కదా. స్వయం ప్రకటిత లీడర్లు కూడా ఉన్నారు, స్వయం ప్రకటిత. ఇప్పుడు ఉద్యమం అంటే త్యాగం చేయడం. మరి వీళ్ళు ఉద్యమం చేసి లాభపడ్డారా, నష్టపోయారా? ఇలా దిక్కు దివానం లేని సొంతీర్లు లేని వాళ్ళు, కార్లు లేని వాళ్ళకి ఇలా కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి. ఇప్పుడు ఒక ఆయనకేమో వ్యాపారం. ఇప్పుడు రూపాయితో టీచింగ్ చెప్పినా అంటే, నువ్వు రూపాయితో టీచింగ్ చెప్పి ఎమ్మెల్సీ కావడం కోసం కాదు కదా, కాదు. ఫ్రీగా టీచింగ్ చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు, ఐఐటి రామయ్య లాంటి. నీకు అది అర్హత కావద్దు. ప్రజలు నిన్ను గుర్తించి గౌరవిస్తే వేరు, కానీ నేను అది చేసినా కాబట్టి నాకు ఇది అంటే అడక తినే బిచ్చగాళ్ళలాగా చూస్తారు. కాబట్టి పోరాటము ఆరాటం అనేది పదవుల కోసం కాదు. నిజాయితీగా చేసే బక్కా జెడ్సన్ని గెలిపించుకోకపోతే తెలంగాణ సమాజంలో ఇంకా నిజాయితీగా కొట్లాడేటోళ్ళని అవమానించినట్టు. ఇలా అన్ని అంగులు ఆర్భాటాలు ఉన్నోళ్ళని కాదు. పట్టభద్రులారా, ఫైటర్లను పంపిస్తారా, చీటర్లను పంపిస్తారా? పట్టభద్రులారా, చిల్లరగాలను పంపిస్తారా పెద్దల సభకి? పెద్దలు ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది, అది పరిమితికి మించితే వీళ్ళకి అర్హత ఉంది, నలుగురికి అర్హత ఉంది. బట్ యోగ్యత, నాణ్యత, ప్రతిభ అవసరం తెలంగాణ సమాజానికి. బక్కా జెడ్సన్ లాంటి ఒక పేదోడు గరీబోడు ఎమ్మెల్సీ కావడం అనేది అవసరం. చీటర్ ఎవరనేది చీటర్లకు తెలుసు, ఫైటర్ ఎవరనేది జనాలకు తెలుసు. నేను చిల్లరగాలని పంపొద్దు అంటే పలానా వ్యక్తి చిల్లరగాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడు చిల్లర పని చేస్తే ఆ చిల్లరోడికి తగులుతుంది, ఎవడు డూప్లికేట్ ఫైటర్, ఎవడు ఒరిజినల్ ఫైటర్ వాళ్ళకి తగులుతుంది, ఎవడు స్వయం ప్రకటిత మేధావో వాళ్ళకి తగులుతుంది. నేను ఓపెన్గా ఒక వ్యక్తికి బక్కా జెడ్సన్కి మేము ఎందుకు మద్దతు ఇచ్చినామంటే, ఇట్లాంటి వాడికి కూడా మద్దతు ఇవ్వకపోతే చీ మనం బతికెందుకు రా నాయన తెలంగాణలో. పృథ్వన్నకి నాకు కొద్దో గొప్ప ఎక్కడికి పోయినా గుర్తుపడతారు, గౌరవిస్తారు. బక్కా జెడ్సన్ లాంటి నిజాయితీ పరుడిని గౌరవించుకో. మేమేం ఎక్కడ ప్రచారాలు చేయలే, ఊరూరు తిరగలే, ఒకటే ఒక ప్రెస్ మీట్ని నా వరంగల్లో పెట్టినా. మేము ఈ క్యాంపెయిన్లో వెనకబడి ఉండొచ్చు, బట్ ప్రజల మీద నమ్మకం ఉంది, పట్టభద్రుల మీద నమ్మకం ఉంది. దయచేసి మీ ఓటుని అమ్ముకోకండి, ఓటును నమ్ముకోండి. ఇవాళ ఒక పార్టీ ఓటర్కి 5,000 రూపాయలు ఇవ్వడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంది ఒక పార్టీ. ఇంకో పార్టీ నాయకుడు తాను ఇన్ని రోజులు సంపాదించింది మొత్తం కూడా, ఇక నాకు ఎమ్మెల్సీ కాకపోతే నా బతుకు బస్టాండే అనేది అర్థమై వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఆల్రెడీ 2,000 రూపాయలు ఫస్ట్ ఫేజ్ ఇచ్చారు ఒక పార్టీ, రెండు జాతీయ పార్టీ, ఒకటి ప్రాంతీయ పార్టీ, ఒకటి జాతీయ పార్టీ. కాబట్టి ఓటర్లారా, మీరు దయచేసి నికార్స్గా నిజాయితీగా కొట్లాడిన బక్కా జెడ్సన్కి మద్దతు ఇవ్వండి. లేదు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోండి, కానీ ఓటు వేసే ముందు వాళ్ళని పరిశీలించండి, వాళ్ళ ట్రాక్ రికార్డు పరిశీలించండి. నష్టపోయిన వాళ్ళని కాపాడుకోవాలి. తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబం 100,000 కోట్లు వచ్చింది. ప్రపంచ చరిత్రలో ఉద్యమం అంటే కోల్పోవడం, ఆస్తులు అమ్ముకోవడం, ప్రాణాలు అమ్ముకోవడం తప్ప ఉద్యమం పేరుతో 100,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. టీవీలు పెట్టుకొని ప్రశ్నించే గొంతులు కోట్ల రూపాయలకు వస్తున్నారు. ఇది కాదు సమాజం. ప్రాణాలు ఇచ్చిన 1,200 మంది ముందు మనం వాళ్ళ త్యాగం ముందు దీంతో సమాధం. మనకి మనం త్యాగధనులు అని చెప్పుకుంటే నవ్వుతారు, దేంతో నవ్వాలి దాంతో నవ్వుతారు. ఈ తెలంగాణలో ప్రాణాన్ని సైతం ఇట్లా ఇచ్చిన సరే, మీరు మనం ఎన్ని చెప్పినా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు తెలంగాణ ప్రజలు వస్తే గానీ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కాలేదు. మొన్న 2024 ఎన్నికల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎన్నికల్లో కూడా
ప్రజలే తిరుగుబాటు చేసి ఓటేస్తా కానీ కేసీఆర్ ఆ రోజు దగ్గర దిగలేదు. ఇప్పుడు కూడా నేరుగా నిరుద్యోగులే మీలాంటి వాళ్ళు ఇంకెవరు ఇంకెవరు ఎన్ని చెప్పినా కూడా నిరుద్యోగులే చైతన్యవంతులుగా మారి వాళ్ళు సరైన రీతిలో వెళ్తే తప్ప ఎవరైనా చెప్పిన వాళ్ళకి మద్దతు ఉండే అవకాశం అయితే ఉండకపోవచ్చు. నాకు 100% నమ్మకం ఉంది, ప్రకృతి అనేది తన ధర్మాన్ని తన నిర్వహిస్తుంది. మనము ఎంత వ్యక్తులం ఎంత శక్తి ఉన్నా మనకి ఇంతే బలం ఉంటుంది. దేవుడు ఉన్నాడు, న్యాయం ఉంది, ధర్మం ఉంది. ఈ సమాజంలో ఖచ్చితంగా బక్కా జెడ్సన్ అనే వ్యక్తికి ప్రకృతి సపోర్ట్ చేస్తుంది. బక్కా జెడ్సన్ 100% గెలుస్తాడని నమ్ముతాను. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. చాలా సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ అంతా కూడా ఇది. స్పెషల్ ఇంటర్వ్యూ చూసిన పాయింట్ బ్లాంక్ టీవీ. థ్యాంక్ యూ.